జగనన్న ఏమి చెప్పలేరమ్మా. ఏయ్ ఏయ్, కూర్చారు కూర్చా. ఏందన్నా? నువ్వే కదా మొన్న జగనన్న ముందు బాగలేదనా అని. నువ్వే నువ్వే కదా. అదేనా, తాగితే ఈ కరికాలంగా ఉంది, బాగాలేదు అది. ఇక ఎట్లా నీకు భారతదేశంలో ఏడైనా సరే మా అన్న ముందు తాగినట్టు ఏడన్నా ఉంటుందా? ఏడైనా దొరుకుతుంది నీకు భారతదేశంలో? లేదు కాబట్టి అన్న అడుగుతుంది. నాలుగు మీద పట్టేసాలా జూ అట నరాలు కూడా అన్ని చాట్ల ఏ రాష్ట్రంలోనే నువ్వు ముందాకు. అది ఎట్లుంటుందంటే ఊరికే కైపే అది 1 గంట 2 గంటలు ఉంటుందో పోతుంది. అదే మా అన్న జగనన్న ముందు తాగినా అనుకో తిక్క తిక్కగా ఉంటుంది, తలకైన రకరకాలుగా ఒళ్ళు బా ఒక రకంగా ఉండదు కైపో. ఇవన్నా కొడదామా పోయి ఏం మాట్లాడమో తెలీదు. ఆ మాదిరి ఉంటుంది, ఆ మాదిరి చేస్తాడు మా అన్న. కాదన్నా, మరీ రేట్లు కూడా అంత పెంచి తిట్టనే. మంచి పసిరా, మంచి కూర్చునేసాం. ఇప్పుడు మా ఒక రకంగా ఎక్కేదానికి అయితే 60 రూపాయలు 80 రూపాయలు అట్టుంటుంది. నాలుగు మంది పడి ఒక గ్లాస్ చిప్పు అట్టని తన్నావనుకో జూ అంటది. అది కూడా తిక్క తిక్కగా ఉంటుంది. ఇన్ని రకాలుగా కైవెక్కినప్పుడు రేటు పెంచడంలో తప్పు లేదు. అందులోనూ ఆయనకు కూడా 10 రూపాయలు మిగలుద్దా? జగనన్నకి కూడా ఆయనకు 10 రూపాయలు మిగలాలా? ఆయన సంపాదించుకోవద్దా? నువ్వేంది నువ్వు మాట్లాడేది అట్ట మాట్లాడగబ్బి నువ్వు. కాదన్నా, కిడ్నీలు లివర్లు అన్నీ దెబ్బతుంటే ఏమయ్యా ఎట్టన్నా ఇది? అట్ట కాదు, ఇది మర్చిపోయినండి నీ చెప్పేది. రేట్లు పెంచినావు కదా, ఇప్పుడు నీకు ఆటోలా? అవును. నువ్వు ఎంత ఇస్తావు? 2500 3000 ఇచ్చాను నీక? అవును అవును. ఆయన చూసే లెక్క దీంట్లో మిగిలించుకొని మనకి ఇస్తున్నాడు. మందులో మిగిల్చి మళ్ళా మనం ఎత్తుకొని ఆడిచ్చి షాప్ కాడిచ్చి దళం పెట్టుకుంటున్నాయి. ఏమే ఆయన ఏం జోబులే మనకి ఇక్కడ ఏం ఆలోచన చేయాలా? ఈ లెక్క ఎత్తుకో లెక్క ఇచ్చాడు, మనం ఎత్తుకొని అనకాయ ఇచ్చాము. అవును, మన కై పిక్కి చాలు. ఏమన్నా ఆయన లెక్క ఆయనకి ఇచ్చాం, కై ఎవరికి ఎక్కింది? జగనన్నకి ఎక్కిందా? లేదు. మనకి కదా ఎక్కింది కైపు. అవును. కాదన్నా, మరి లివర్లు కిడ్నీలు దొబ్బుతుంటే ఇంట్లో పిల్లలు కింద పడే స్థంతం ఏమిలే. ఆరోగ్యశ్రీ ఉండేది ఎందుకని మళ్ళా అంటే తగుడుపోతున్న కొడుకులకి ఆరోగ్యశ్రీ ఉండేది. ఆరోగ్యశ్రీ కింద పోయినా ఉంటే నీకు మాత్రలు ఇస్తారు, ఒకరు టెస్టులు చేస్తారు, అన్ని చేస్తారు, నీకు ఇబ్బందిలే. అట్లా చూసుకుంటే మన మీద 175 ఇస్తున్నావు ఎందుకంటే రేపు మనం 175 సీట్లు గెలిస్తే ప్లాస్టిక్ కిడ్నీలు లివర్లు ఆల్రెడీ యూనిట్ స్టార్ట్ చేశారు అన్నోళ్ళు. ప్లాస్టిక్ కిడ్నీలు, ప్లాస్టిక్ లివర్లు. ఓ, ఈ హాస్పిటల్ పోయినాము, ఈ తాగినాము, లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినా అట్లా. అందుకని అన్న ముందు చూపు. అన్నది ఎప్పుడు ముందు ఆలోచనగానే ఉంటాడు జగనన్న. మన అన్న మన అన్నరా, మన అన్న ఇప్పుడు రేపు కిడ్నీలు లివర్లు ఎవరికి చెడిపోయినాయి అంటే పొగిటి కొత్తవి తగిలిటివే. ఆ మంత్రి ఇప్పుడు అన్న ప్లాన్ చేసుకున్నాడు, 2024లో మనం గెలిచినామంటే కొత్త లివరు కొత్త కిడ్నీ ఫ్రెష్గా ఉంటుంది, మళ్ళా పోవడం కొట్టడు. ఈ 5 ఏళ్ళు రావచ్చు మళ్ళా మళ్ళా అన్న వస్తాడు, మళ్ళా కిడ్నీ లివర్లు మళ్ళా మారుతాడు 2029లో కూడా. నువ్వే అవన్నీ మనం ఆలోచించి చేయబడి లబ్బి. నువ్వు ఎందుకు బాగలేదండి? మా అన్న ముందు తాగినావు, తిక్క తిక్కగా ఉన్నది, రకరకాలుగా ఉన్నది, ముందు కూడా నీకు తక్కువ వచ్చింది, కైపు ఎక్కలేదు అనుకో, పక్కన గంజా ఉంటుంది. 2 డబ్బులు వేసావంటే ఆ రోజు జరిగిపోతావు, మళ్ళీ ఇబ్బందిలే. రకరకాలుగా ఎక్కుతుంది కైపు. సరే అన్న, ఇంకో పాలు ఎప్పుడు అనలే అన్నట్ట. ఎప్పుడు అనగాకో లేదన్నా. మనము ఈసారి కిడ్నీలు లివర్లు కొత్త మరి ఉంటాయి. 2024లో అన్న వస్తున్నాడు, కిడ్నీలు లివర్లు తగిలిటివే కొత్త అమ్మ వేసుకున్నామంటే అడిగే నా కొడుకులే. ఒక్కసారి జగనన్న ముందు బాగలేదని అన్నావా? నీకు బాగుండదు చెప్పరా? నీకే చెప్తా. సరేనా? ఓదే సరేనా. పరాపు.